నమస్తే, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి, ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సత్కారం. సచివాలయ ఉద్యోగాల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు, స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్. గోదావరి ప్రజలకు కాటన్ అన్నం పెడితే జగన్ సున్నం పెడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. బోటు బోల్తా వెనుక కుట్ర, గోదావరి జిల్లాలు అంటే అలుస, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత, పోలీస్ స్పందనకు అర్జీల వరద. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరులో మెడికల్ కళాశాలకు త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక న్యూ అశోక్ నగర్లోని లయన్స్ కళ్యాణ మండపంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ఆత్మీయ సత్కారం జరిగింది. సమాజ సేవలో పాలు పంచుకుంటున్న వైద్యులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఆసుపత్రుల ఏర్పాటు విషయంలో సింగిల్ విండో విధానం ద్వారా అన్ని రకాల అనుమతులు వచ్చేలా డిఎంఎండ్హెచ్ఓ ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ఐఎంఏ సూచనను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య, డాక్టర్ యుగంధర్, డాక్టర్ ప్రసాద్, సీనియర్ వైద్యులు డాక్టర్ రామచంద్రరావు, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ శానం విజయమోహన్, డాక్టర్ రామ్, డాక్టర్ అంజయ్య, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ సుబ్బారావు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి అందజేశారు. అనంతరం ఆళ్ల నానిని ఘనంగా సత్కరించారు. ఏ మార్పులైనా ఏ చేర్పులైనా కూడా అంతిమ లక్ష్యం పేద ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువుగా తీసుకువెళ్తాం. ఏ కుటుంబం కూడా ఆరోగ్యం సరిగా పొందలేదన్న కారణంతో ఏ కుటుంబం కూడా బీదిన పడకూడదు అన్న ఏక లక్ష్యంతోనే ఇందు 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రవేశపెట్టడం కానివ్వండి, ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పరిణామం గట్టి వెలుగు కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబోతాం. ఇటువంటి కార్యక్రమాలు అమలు కావాలంటే మీ అందరి సహకారం కూడా మాకు ఎంతో అవసరం. మన ఇటీవల కాలంలో మన డాక్టర్ రామ్ గారు కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఆకుమార దిశకి సంబంధించి ఒక సెమినార్ ఒకటి మన కాకినాడలో జరుగుతూ ఉంది, 28వ తారీఖున దానికి రమ్మని చెప్పి అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను, తప్పకుండా నేను వస్తాను, ఎందుకంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టి వెలుగు కార్యక్రమం చాలా ప్రతిష్టాకరంగా జరగబోతా ఉంది, కాబట్టి ఆ కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా అవసరం. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి
తుది ఎంపిక జాబితాపై సోమవారం కూడా ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. ఇప్పటికే ఆయా పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కులు ర్యాంకులు జిల్లాకు వచ్చాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు పంపారు. అయితే పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో తుది ఎంపిక జాబితాపై కసరత్తు కొనసాగుతూనే వస్తోంది. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు స్వయంగా రంగంలోకి దిగి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అధికారులు జాబితాను ఖరారు చేయలేకపోయారు. దీంతో సోమవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 ఎన్ తేజ్ భరత్ అధికారులతో సమావేశమై తుది ఎంపిక జాబితా తయారీకి చర్యలు చేపట్టారు. రోస్టర్ ప్రకారం ఆయా పోస్టులకు అభ్యర్థులను మార్కులు ర్యాంకులు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. తుది జాబితా రూపొందిన అనంతరం ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను పిలిచేందుకు కాల్ లెటర్లు జారీ చేయనున్నారు. కంప్లీట్ చేసుకో. ఉభయ గోదావరి జిల్లాలు జగన్కు ప్రాధాన్యతనిచ్చి అత్యధిక సీట్లు గెలిపిస్తే వారి జీవితాలతో జగన్ ఆటలాడుకుంటున్నారని పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను విశిష్టతను గుర్తించకుండా పంపులు బిగించే వారికి పనులు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇంత క్లిష్టమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు విషయంలో బాధ్యతారాహిత్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. కాటన్ మహాశయుడు గోదావరి జిల్లాల ప్రజలకు అన్నం పెడితే జగన్ మహాశయుడు ఈ జిల్లాల ప్రజలకు సున్నం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, ఆర్మిల్లి రామ శ్రీనివాసరావు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మరి అక్కడ కాంక్రీట్ పనుల్లో 24 గంటల్లో
32,350 క్యూబిక్ మీటర్లు మరి ఈ యొక్క కాంక్రీట్ పనిచేసి గిన్నీస్ రికార్డు ఎక్కినటువంటి ఘనత కూడా మీరందరూ కూడా చూడడం జరిగింది. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముద్ర ఉండకూడదని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తులు చెరిపేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏదైతే విధ్వంసకరమైనటువంటి పనులకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో, ఆ విధ్వంసకర పనుల్లో భాగంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టుపై ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా నిర్దాక్షిణ్యంగా ఆ కాంట్రాక్ట్ సంస్థలను తొలగించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. పోలవరం ప్రాజెక్టును అప్పగిస్తే గోదావరి ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరి హెచ్చరిస్తూ ఉన్నాం. నీ పేరు పెంచుకోవడానికి నీ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి గోదావరి ప్రజల జీవితాలని తాకట్టు పెట్టడానికి మేమెవరం కూడా అంగీకరించమని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఏదైతే గోదావరి వరద నీరుతో పాటు 194 టీఎంసీల నిలువ నీరు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ప్రాజెక్టుకి ప్రమాదం ఏర్పడి గోదావరి జిల్లాలపై పడితే 2 గోదావరి జిల్లాలు కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి, 2 గోదావరి జిల్లాలు కూడా బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, గోదావరి జిల్లా ప్రజలతో ఆటలాడుకునేటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడదని ఒక గోదావరి జిల్లా బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు కాటన్ మహాశయుడు మరి గోదావరి జిల్లాలకు అన్నం పెడితే ఈ జగన్ మహాశయుడు ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకు సున్నం పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లకు గాను మీకు 28 అసెంబ్లీ సీట్లలో వైసీపీని గెలిపిస్తే ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలకు మరి మీరు ఇచ్చేటువంటి బహుమానం ఇదా అని చెప్పి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నామైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, కఠినమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, కఠినమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ద్వారానే ఈ యొక్క టెండర్ని ఫైనలైజ్ చేయాలి. అందుకు కేంద్రం మరి పీపీఏ కూడా మరి జోక్యం చేసుకుని గోదావరి జిల్లా ప్రజలకు మరి రక్షణగా నిలవాలని చెప్పి మరి మీ ద్వారా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతూ ఉన్నాం. గోదావరి జిల్లాల ప్రతిష్టతను దెబ్బతీసేందుకు పెద్ద స్థాయిలోనే కుట్ర జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోడేరి లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటకంగాను ఆధ్యాత్మికంగాను ఎన్నో అభివృద్ధి అవకాశాలున్న ఈ జిల్లాలో వరుసగా జరిగిన ప్రమాదాలు చూస్తే ఈ అనుమానం బలపడుతుందని అన్నారు. గతంలో సినిమా షూటింగ్ పేరుతో 30 మందిని, ఇప్పుడు విహారయాత్రో సాహసయాత్రో తెలియని బోటి ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందారని, ఈ రకంగా ఇక్కడ ప్రాణభయం ఉందన్న ప్రచారాన్ని పెద్ద స్థాయిలో చేసి ఈ జిల్లాల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్న అనుమానం కలుగుతోందని అన్నారు. బోటు ప్రమాదంపై దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సచివాలయ పోస్టుల భర్తీకి ప్రక్రియలో పేపర్ లీకేజీపై కూడా దర్యాప్తు చేయించాలని కోడూరి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ, సిహెచ్ విక్రమ్ కిషోర్, నాగం శివ, ముద్దాని దుర్గారావు, కట్నేని కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి నష్టం ఇసుక పాలసీలో వాళ్ళు తీసుకున్నటువంటి పొరపాట్ల మూలంగా జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇసుక దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భాన్ని ప్రభుత్వం కనుక గుర్తించి వెంటనే చర్యలు చేపట్టి ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క వెతల్ని కనుక తీర్చకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, ఈ జిల్లాలో ఉద్యమం నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఒక విషయంలో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అది వినోదయాత్ర లేకపోతే సాహసయాత్ర అనేటువంటి విషయంలో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం వద్ద ఉంది. ఏ సమయంలో అయితే సాహసం చేయవలసినటువంటి సందర్భం ఉందో
ఆ సందర్భంలో వినోదానికి పర్మిషన్ ఇచ్చి మరి పాతికి 30 మంది అంటే ఎంతమంది చనిపోయారో కూడా తెలియనటువంటి లెక్కలు కూడా లేనటువంటి ఈ దాడు అనేటువంటి పరిస్థితి ప్రభుత్వం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇందులో ఏమైనా కుట్ర కూడా ఏమైనా దాగి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నాయి రోజు రోజు. నేను 2 గంటల్లో దాన్ని తీయగలుగుతానని చెప్పి ఒక దాంట్లో ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి ముందుకెళ్ళి అది ఎక్కడుందో బోటు చెప్పినటువంటి సందర్భంలో సుమారు 1 వారం రోజులు కావస్తున్నా సరే బోటును బయట తీయలేనటువంటి పరిస్థితి క్షేత్రంలో ఈ విధమైనటువంటి సమయంలో పర్మిషన్ ఇచ్చి మరి ఇంతమంది చావుకు కారణమయ్యారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కనుక ప్రభుత్వం ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. ఉందో ఈ పేపర్ లీకేజ్ విషయంలో కూడా దర్యాప్తు జరిపించి వెంటనే బాధ్యులైన వారిని శిక్షించాలని చెప్పి ఆ విధంగా కనుక జరగనట్లయితే ఇది ప్రభుత్వ పరంగానే వారి యొక్క కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తల్ని నియామకం చేసుకోవటం కోసం వారు చేసిన పని అని భారతీయ జనతా పార్టీ భావిస్తుందని చెప్పి ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రేవాల్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజా వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ నవదీప్ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు అందించే అర్జీలపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వచ్చిందండి 18వ తేదీ వచ్చిందని చెప్పంటే నాకు 4 నెలల్లో 23వ తారీఖుని వైరస్ రిపోర్ట్ చేశాడు. వైరస్ రిపోర్ట్ చేస్తే అన్నట్టు తీయలేదు. మళ్ళీ నేను డాక్టర్ గారు మళ్ళీ మీరు 6వ తారీఖు రండి 5 నెలలు 6వ తారీఖు ఏ 6వ తారీఖు తీసి ఇప్పించి వచ్చేసాం ఇద్దరు. రండి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.